ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఈపీఎఫ్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. పిఎఫ్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీరు ఈ పని చేసి ఉండాలి. అదేంటంటే మీ యొక్క యుఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకుని ఉండాలన్నమాట. మీ యొక్క యుఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకుంటేనే మీరు పిఎఫ్కి అప్లై చేసుకోగలుగుతారనమాట. ఇన్ కేస్ మీకు యుఏఎన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో తెలియదు అనుకుంటే కనుక, ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి అయితే చూసి అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే మీ యొక్క మొబైల్ ఫోన్లను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లోని ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఓకే, ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేశాక చూడండి, ఫస్ట్ లింక్ ఓకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది, సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎంప్లాయర్స్, ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, కింది సర్వీసెస్లోని మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యుఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, రైట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీ యొక్క యుఏఎన్ నెంబరు, పిఎఫ్ నెంబరు అండ్ పాస్వర్డ్ అలాగే క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి. కింది క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేసేయండి. లేటర్ పైన క్లిక్ చేసినా పోతుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి హోమ్, వ్యూ, మేనేజ్ అలాగే అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది అనమాట. చివరిలో ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి క్లెయిమ్ అని చెప్పేసి ఉంటుంది. ఫామ్ 31, 19, 10C and 10D అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి, అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట. మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇన్ కేసు మీకు ఐడియా లేదనుకుంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఐఎఫ్ఎస్సి కూడా ఉంటుంది అన్నమాట. ఆ ఐఎఫ్ఎస్సి కూడా దీనికి సంబంధించింది అయితే ఆ అకౌంటే మీరు ఇచ్చినట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని ఉంటుంది, వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది ఒక పాపప్ అనేది మనకి. ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి పిఎఫ్ అడ్వాన్స్ అని పెట్టుకోండి. స్క్రీన్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ సర్వీస్, మీరు కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కువ కంపెనీలో చేశారంటే ఆ కంపెనీని ఏ ఏ కంపెనీలో చేశారో అన్నీ కూడా అక్కడ షో చేయడం జరుగుతుంది అన్నమాట. తినైతే ఒక కంపెనీలో పనిచేశారు కాబట్టి ఒక కంపెనీనే చూపిస్తుంది. ఏ ఐడీలో అయితే మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడీని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ అడ్వాన్స్ ఫార్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఎందుకు అడ్వాన్స్, మీరు దేనికోసం తీయాలనుకుంటున్నారు అనేది మీరు అడ్వాన్స్ పెట్టారు కదా, దేనికోసం అని చెప్పేసి రీజన్ అడుగుతారనమాట. అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్, నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్, నేచురల్ క్యాలమిటీస్, ఇల్నెస్, పవర్ కట్, పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్, సంథింగ్ ఎలా ఉంటాయన్నమాట. ఇల్నెస్ అని పెట్టుకున్నాను నేను, ఎలా మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. నేచురల్ క్యాలమిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తేనే అది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్ రిక్వైర్డ్, మీకు ఎంత అమౌంట్ కావాలనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 75% ఇస్తారనమాట. సపోజ్ మీ పిఎఫ్ అకౌంట్లో 10,000 రూపాయలు ఉందనుకుందాం, 75% అంటే ఎంత, 7,500 రూపాయలు వస్తాయి. మీరు ఇప్పుడు 7,500 పెట్టారంటే మీకు క్లెయిమ్ అయిపోతుంది. 10,000 పెట్టారంటే ఆ 7,500 అవుతాయి అన్నమాట, క్లెయిమ్ అవుతాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 75% ఇస్తారు. నెక్స్ట్ కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్ అడ్రస్ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఎంప్లాయ్ అడ్రస్ దగ్గర ఏంటంటే మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డు తీసుకోండి. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అడ్రస్ సేమ్ దానికి మాదిరి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. లోకాలిటీ దగ్గర విలేజ్ నేము అండ్ మండల్ అలాగే స్ట్రీట్ నేము ఎంటర్ చేసేసేయండి. ఓకే, ఆధార్ కార్డు తీసుకొని అదే సేమ్ దానికి మాదిరిగా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ స్టేట్స్ పని సెలెక్ట్ చేస్తే ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ పని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా మన డిస్ట్రిక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, పాతయే వస్తాయి, పాత జిల్లాలే ఏదైతే అది పెట్టుకోండి, నో ప్రాబ్లం.
నెక్స్ట్ మీకు నియర్ బై సిటీ, దగ్గరలో ఏ సిటీ అయితే ఉందో ఆ సిటీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎంటర్ చేసాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, పిన్ కోడ్ ఎంటర్ చేయండి, 6 డిజిట్స్ పిన్ కోడ్. ఓకే, ఎంటర్ చేశాక నెక్స్ట్ లాస్ట్ స్టెప్ మాత్రం చాలా క్లియర్గా చేయాలి. ఇక్కడ చూడండి, ఎందుకంటే పాస్బుక్ అప్లోడింగ్ అనేది ఇదే మెయిన్. ఓకే, ఇది చూసి ఇదంతా ఓకే, ఇది క్లియర్గా ఉంటేనే మీకు అప్రూవల్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేసేస్తారు. అకౌంట్ నెంబర్, పాస్బుక్ మీద అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్లియర్గా ఉండాలన్నమాట. మీరు పాస్బుక్ అయినా, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి చెక్ బుక్, పాస్బుక్ ఆర్ చెక్ బుక్, ఈ రెండింటిలో ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఏది అప్లోడ్ చేసినా కానీ అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది క్లియర్గా ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఇది అనేది మినిమమ్ 100 KB ఉండాలి ఫైల్ సైజు, మ్యాక్సిమం 500 KB ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ముందుగానే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ముందుగానే కన్వర్ట్ చేసుకోండి కేబీలోనికి. ఓకే, చూసి ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇలా ఫైల్స్ను తీసుకువెళ్తుంది, ఫైల్స్ పైన క్లిక్ చేశాక అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా, అది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు వ్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ అని ఉంది కదా, వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ చేసిన ఫైల్ని చూపిస్తుంది. ఓకేనా, ఒకసారి చూసుకోండి, వెరిఫై చేసుకోండి, అంతా ఓకే అనుకుంటే క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు కిందికి ఇలా స్క్రాల్ చేయండి, స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేశాక లాస్ట్లో ఒక బాక్స్ ఉండిద్ది చూడండి, చిన్న బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక లోడింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఈ బాక్స్లో ఎంటర్ చేశాక వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లోడింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి, సబ్మిట్ అయిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్, ప్లీజ్ క్లిక్ హియర్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే అది మనం ఇప్పుడు పెట్టాం కదా క్లెయిమ్కి, దాని గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. కాకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు, చాలా రోజుల నుంచి ఇది వర్క్ అవ్వట్లేదు, షో చేయట్లేదు అనమాట డీటెయిల్స్ అనేవి. ఓకేనా, ఇది రెక్టిఫై చేయట్లేదు వాళ్ళు, ఇది ప్రాబ్లం ఉంది. ఓకే, క్లోజ్ చేసేయండి, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లెయిమ్ పెట్టారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ షో చేస్తుంది అనమాట, డేటు అన్నీ కూడా వస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చెప్పేసి కరెంట్ స్టేటస్లో చూపిస్తుంది. ఇక్కడ సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన రిక్వెస్ట్ అనేది వీళ్ళ దగ్గరికి వెళ్తుంది, వీళ్ళు అప్రూవల్ చేస్తే మనకి మనీ అనేది వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా, ఇన్ కేసు మీకు పిఎఫ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా.